హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సుధాకర్ భోగం. వెల్కమ్ టు ఎస్బీఐ ట్యూట్స్. లాస్ట్ వీడియోలో పైథాన్ లో టపుల్స్ గురించి థియరిటికల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో టపుల్స్ ని ఎలా క్రియేట్ చేయాలి, అట్లాగే టపుల్స్ లో ఏమేమి మెథడ్స్ ఉన్నాయి, వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి నేను ప్రోగ్రామేటికల్ గా చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎంత వరకు చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, ఒకసారి టపుల్స్ డెఫినేషన్ చూసినట్లయితే, టపుల్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ మల్టిపుల్ ఐటమ్స్ ఇన్ ఏ సింగిల్ వేరియబుల్. ఒక సింగిల్ వేరియబుల్ లో మల్టిపుల్ ఐటమ్స్ ని స్టోర్ చేయాలంటే టపుల్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. సో టపుల్ అనేది పైథాన్ లో డేటా టైప్. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే మల్టిపుల్ ఐటమ్స్ ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. అట్లాగే పైథాన్ లో మనకు లిస్ట్ కూడా ఉంది, లిస్ట్ లో కూడా మనము మల్టిపుల్ ఐటమ్స్ ని స్టోర్ చేసుకోవచ్చు. మరి టపుల్ కి లిస్ట్ కి డిఫరెన్స్ ఏంటంటే, లిస్ట్ ఏమో ఓన్లీ సిమిలర్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ని స్టోర్ చేయడానికి యూజ్ చేయాలి, అట్లాగే టపుల్ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ని స్టోర్ చేయడానికి యూజ్ చేయాలి. ఓకే, బట్ లిస్ట్ లో కూడా సేమ్ టైప్ ఆ డిఫరెంట్ టైప్ ఎలిమెంట్స్ ను కూడా మనం స్టోర్ చేయొచ్చు, కానీ అఫీషియల్ గా అయితే లిస్ట్ లో సిమిలర్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ స్టోర్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. అదే టపుల్ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ స్టోర్ చేయడానికి యూజ్ చేస్తారు. నెక్స్ట్ చూసినట్లయితే, టపుల్ ఈజ్ ఏ కలెక్షన్ విచ్ ఈస్ ఆర్డర్డ్ అన్చేంజబుల్, మీన్స్ మ్యూటబుల్ అండ్ అలో డూప్లికేట్ వాల్యూస్. అంటే ఇక్కడ ఇమ్యూటబుల్ అంటే ఏంటి, అంటే ఇమ్యూటబుల్ మీన్స్ ఇక్కడ ఇమ్యూటబుల్ అంటే వి కెనాట్ చేంజ్ అన్నట్టు. అంటే టపుల్లో ఉన్న ఎలిమెంట్స్ ని మనము అప్డేట్ చేయలేము. ఓకే, సో ఒకసారి మనం టపుల్ ని క్రియేట్ చేసామంటే అది ఫిక్స్, అందులో ఉన్న ఎలిమెంట్స్ ని మనం అప్డేట్ చేయలేము. అదే లిస్ట్ అయితే అది మ్యూటబుల్, మ్యూటబుల్ అంటే అక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు, బట్ టపుల్లో మాత్రం చేంజ్ చేయలేము. నెక్స్ట్, టపుల్స్ ఆర్ రిటన్ విత్ రౌండ్ బ్రాకెట్స్ అంటే పారెన్థసిస్ యూజ్ చేస్తూ ఉంటాం. అదే లిస్ట్ అయితేనేమో స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేస్తాము, టపుల్లో అయితే మనం పారెన్థసిస్ యూజ్ చేస్తాం. టు క్రియేట్ ఏ టపుల్ ఎట్లా క్రియేట్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ టీ ఈక్వల్ టు పారెన్థసిస్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని మనం ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే, మనం ఇప్పుడు ప్రాక్టికల్ గా కూడా చూద్దాం. నెక్స్ట్, క్రియేట్ టపుల్ విత్ వన్ ఐటమ్. మరి వన్ ఐటమ్ ఉన్నప్పుడు టపుల్స్ ని ఎలా క్రియేట్ చేయాలి? టు క్రియేట్ ఏ టపుల్ విత్ ఓన్లీ వన్ ఐటమ్, యూ హ్యావ్ టు యాడ్ ఏ కామా ఆఫ్టర్ ది ఐటమ్, అదర్వైజ్ పైథాన్ విల్ నాట్ రికగ్నైజ్ ఇట్ యాజ్ ఏ టపుల్. ఓకే, సో మనం ఎలా క్రియేట్ చేయాలి వన్ ఐటమ్ ఉన్నప్పుడు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గా టీ అనేది ఇక్కడ టపుల్ వేరియబుల్ నేమ్ అయితే ఇక్కడ రోబ్ అనేది టెక్స్ట్ ఇచ్చాను, సో పక్కన కంపల్సరీగా కామా పెట్టాలి. కామా పెడితేనే అది మనకు టపుల్ అవుతుంది. ఒకవేళ కామా తీసేస్తే ఏమవుతుంది అన్నది మనం ప్రాక్టికల్ గా కూడా ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్, టపుల్ మెథడ్స్ చూసినట్లయితే, టపుల్స్ లో మనము ఇన్సర్ట్ చేయలేము, అప్డేట్ చేయలేము, ఏం చేయలేము, కాబట్టి మనకు ఆల్మోస్ట్ మెథడ్స్ అయితే ఉండవు. కొన్ని మెథడ్స్ మనం అప్లై చేసుకోవచ్చు. సో మెయిన్ గా మనకి ఇక్కడ టూ మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి కౌంట్, సెకండ్ వన్ వచ్చేసి ఇండెక్స్. ఫస్ట్ వన్ కౌంట్ చేసినట్లయితే, రిటర్న్ ది నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఏ స్పెసిఫైడ్ వాల్యూ అక్కర్స్ ఇన్ ఏ టేబుల్. ఒక టేబుల్లో ఒక వాల్యూ ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది, ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది మనం తెలుసుకోవాలన్నప్పుడు వీ కెన్ యూస్ కౌంట్ మెథడ్. ఓకే, మనం ఇప్పుడు ప్రాక్టికల్ కూడా దాని గురించి చూద్దాం. నెక్స్ట్, ఇండెక్స్ మెథడ్. ఇండెక్స్ మెథడ్ ఏం చేస్తుంది అంటే, సర్చెస్ ది టపుల్ ఫర్ ఏ స్పెసిఫైడ్ వాల్యూ అండ్ రిటర్న్ ది పొజిషన్ ఆఫ్ దేర్ ఇట్ వాస్ ఫౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ గా టపుల్లో ఒక వాల్యూ ఉందనుకోండి, ఆ వాల్యూ ఏ పొజిషన్ లో ఉంది, ఏ ఇండెక్స్ పొజిషన్ లో ఉంది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు ఇండెక్స్ అనేది యూజ్ చేస్తాం. అట్లాగే కొన్ని మనకు బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ కూడా ఉన్నాయి టపుల్లో. సో అట్లాగే చూసినట్లయితే లెంత్, అట్లాగే మాక్సిమం, మినిమం, సార్టెడ్ టపుల్, అట్లాగే సమ్ము, ఆల్, ఎనీ, ఎనిమరేటెడ్ ఇట్లాంటివన్నీ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఉన్నాయి. వీటిని కూడా మనం టపుల్లో యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనం లిస్ట్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గా లెంత్ అనుకోండి, ఏం చేస్తుంది అంటే రిటర్న్ ది లెంత్ ది నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ ది టపుల్. టపుల్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మనం ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు వీ కెన్ యూస్ లెంత్ మెథడ్. అట్లాగే మాక్సిమం అంటే మాక్సిమం కానీ, మినిమం కానీ, లేదంటే సార్టెడ్ కానీ, అట్లాగే సమ్ కానీ, ఇలాంటివన్నీ న్యూమెరికల్ వాల్యూస్ ఉన్నప్పుడు మాత్రమే మనం యూజ్ చేసుకోవాలి. మాక్సిమం అయితే టపుల్లో ఉన్న మాక్సిమం వాల్యూని రిటర్న్ చేస్తుంది, మినిమం అయితే మినిమం వాల్యూని, అట్లాగే సార్టెడ్ అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకుంటూ పోతుంది. సమ్ అయితేనేమో టోటల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసి మనకి ఇచ్చేస్తుంది. అట్లాగే టపుల్, టపుల్ ఏం చేస్తుంది అంటే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ ఉంది అనుకోండి, అట్లాగే సెట్స్ ఉంది అనుకోండి, వాటిని మనం టపుల్లోకి కన్వర్ట్ చేయాలంటే ఈ టపుల్ అనే మెథడ్ యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఇవన్నీ మనకు వచ్చేసి బిల్డ్ ఇన్ ఫంక్షన్స్. ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా కూడా మనం చూద్దాం. ఫస్ట్ అయితే పైథాన్ ఓపెన్ చేస్తాను. ఇది మనకు పైథాన్ ప్రాంప్ట్. ఇక్కడ మనం ఫస్ట్ ఒక టపుల్ అయితే క్రియేట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ గా టీ ఈక్వల్ టు పారెన్థసిస్ ఇలా రాస్తే ఏమవుతుంది అంటే మనకు ఎంటీ టపుల్ ఒకటి క్రియేట్ అవుతుంది. మరి ఇక్కడ టీ అనేది ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ కలిగి ఉంది మనం తెలుసుకోవాలన్నప్పుడు టైప్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మనం తెలుసుకోవచ్చు. ప్రింట్ ఇన్ పారెన్థసిస్ లో టైప్ టీ ఇలా ఇచ్చినట్లయితే టీ అనే వేరియబుల్ ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ అనేది మనం తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఎంటర్ చూడండి, క్లాస్ టపుల్ అని టీ అనే వేరియబుల్ టపుల్ టైప్ ఆఫ్ డేటా టైప్ ని కలిగి ఉంది. సో ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ గా సింగిల్ ఎలిమెంట్ ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ టీ పారెన్థసిస్ లో డబుల్ కొటేషన్ లో సింగిల్ వాల్యూ ఇచ్చాను అనుకోండి, ఇలా ఇస్తే మనకి ఇది టపుల్లా అంటే కాదు. ఇది ఎందుకంటే సింగిల్ వాల్యూ ఇచ్చినాం, అది కూడా డబుల్ కొటేషన్ లో. ఇలా ఇస్తే ఏమవుతుంది అంటే టీ అనేది స్ట్రింగ్ అవుతుంది. క్లియర్? సింగిల్ ఎలిమెంట్ ఉన్నప్పుడు డబుల్ కొటేషన్ లో వాల్యూ ఇస్తే ఇది మనకు స్ట్రింగ్, ఇది టపుల్ కాదు,
ఈవెన్ మీరు పారెంథసిస్ ఇచ్చినా సరే అది మనకు స్ట్రింగ్ డేటా టైప్ లోకి తీసుకుంటుంది. ఒకవేళ మనం చెక్ చేయాలంటే చెక్ కూడా చేసుకోవచ్చు. ప్రింట్ టైప్ టీ, చూడండి క్లాస్ ఎస్టీఆర్ అని వచ్చింది. అంటే టీ అనే వేరియబుల్ స్ట్రింగ్ డేటా టైప్ అని చెప్పి మనకు డిస్ప్లే చేసి చూపిస్తారు. మరి సింగిల్ ఎలిమెంట్ ఉన్నప్పుడు టపుల్ని ఎలా క్రియేట్ చేయాలి అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్గా టీ ఈక్వల్ టు డబుల్ కొటేషన్లో రోబో కామా ఇవ్వాలి కంపల్సరీగా. ఇలా కామా ఇస్తేనే అది మనకు టపుల్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ప్రింట్ చేసి చూసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్గా ప్రింట్ టైప్ టీ. ఇప్పుడు చూడండి క్లాస్ టపుల్ అని వచ్చింది. అంటే సింగిల్ ఎలిమెంట్ ఉన్నప్పుడు మనం కంపల్సరీగా కామా అనేది పెట్టుకోవాలి. ఇది ఓన్లీ మనకు స్ట్రింగ్ మాత్రమే. ఓకే, స్ట్రింగ్ ఎలిమెంట్ ఇచ్చినప్పుడే, అంటే స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటా ఇచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ కామా రిక్వైర్డ్. అదే మనం ఇంటిజర్ ఇచ్చినట్లయితే ఈ కామా అనేది నో నీడ్. ఓకే, సో ఈ విధంగా మనం సింగిల్ ఎలిమెంట్ని డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాతో టపుల్ని క్రియేట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ టీ, ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ 10, 20 డబుల్ కొటేషన్లో ఫర్ ఎగ్జాంపుల్గా రోబో ఇచ్చాను. ఇక్కడ మీరు డబుల్ కొటేషన్ కానీ సింగిల్ కొటేషన్ కానీ స్ట్రింగ్ యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా 40 ఇచ్చాను, అట్లాగే ఒక ఫ్లోట్ వాల్యూ కూడా ప్రొవైడ్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్గా ఈ విధంగా. ఓకే, ఒకవేళ మీరు డిస్ప్లే చూసుకోవాలంటే ప్రింట్ టీ, ఈ విధంగా మనకు డిస్ప్లే అయిపోతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పర్టికులర్ ఎలిమెంట్ని డిస్ప్లే చేసి చూసుకోవాలనుకోండి, సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఇండెక్సింగ్ యూజ్ చేస్తాం. మరి ఇక్కడ ఇండెక్సింగ్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే స్క్వేర్ బ్రాకెట్స్తో రిప్రజెంట్ చేస్తాం. మరి దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాము చూద్దాం. టపుల్లో మనకు ఇండెక్సింగ్ వచ్చేసి 0 నుండి స్టార్ట్ అవుతుంది, సేమ్ లైక్ లిస్ట్ లాగా. లిస్ట్లో కూడా మనకు 0 నుండి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఒకవేళ మీరు ఇక్కడ చూసుకోవాలన్నప్పుడు ప్రింట్ టీ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్గా ఫస్ట్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ ఏదో నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి టీ ఆఫ్ 1 అంటే నాకు ఏమొస్తుంది అంటే 20 వస్తుంది, ఎందుకంటే ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 20 అనే ఎలిమెంట్ వస్తుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ విధంగా 20 అని వస్తుంది. అట్లాగే టపుల్లో నెగిటివ్ ఇండెక్సింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో నెగిటివ్ ఇండెక్సింగ్ ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అంటే -1, -2, -3 ఆ విధంగా వెళ్ళిపోతాం. అంటే లాస్ట్లో ఉన్న ఎలిమెంట్కి -1ని అసైన్ చేసుకుంటుంది, నెక్స్ట్ ఎలిమెంట్కి -2 అండ్ సో ఆన్, ఆ విధంగా వస్తుంది బ్యాక్వర్డ్ నుంచి ఫార్వర్డ్కి వెళ్తాం. ఓకే, సో ఆ విధంగా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా ప్రింట్ టీ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్గా నేను -1 ఇచ్చాను, -1 ఇస్తే మనకి ఏమొస్తుంది అంటే లాస్ట్లో ఉన్న ఎలిమెంట్ వస్తుంది, చూడండి 95.56 అని వచ్చింది. అట్లాగే రేంజ్, సమ్ పర్టికులర్ రేంజ్ ఆఫ్ ఎలిమెంట్స్ని మాత్రమే మనం డిస్ప్లే చేసుకోవాలనుకోండి, దానికోసం మనం స్లైసింగ్ యూజ్ చేస్తూ ఉంటాం. మరి ఇక్కడ స్లైసింగ్ని యూజ్ చేయాలంటే కోలన్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. ఓకే, సో దానికోసం ఫర్ ఎగ్జాంపుల్గా ప్రింట్ ఈ ఆఫ్, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ ఇండెక్సింగ్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 0 నుండి నాకు రోబో వరకే డిస్ప్లే అవ్వాలి. 0 నుండి రోబో వరకే డిస్ప్లే కావాలి అన్నప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఫస్ట్ మనం స్టార్టింగ్ ఇండెక్స్ ఇవ్వాలి, స్టార్టింగ్ ఇండెక్స్ పొజిషన్ ఇవ్వాలి, కోలన్ ఎండింగ్ ఇండెక్స్ +1 పొజిషన్ ఇవ్వాలి. ఎండింగ్ ఇండెక్స్ అంటే ఇక్కడ మనకు ఎక్కడ వరకు కావాలి, నీకు 10, 20 రోబో 3 వరకు కావాలి కాబట్టి ఇండెక్సింగ్ ఇది 0, ఇది 1, రోబో వచ్చేసి 2 అంటే మనం ఇక్కడ ఏమి ఇవ్వాలి అంటే 2 + 1 = 3 ఇవ్వాలి. 3 ఇస్తేనే మనకు 2 వరకు డిస్ప్లే అవుతుంది. ఓకే, సో దీని గురించి నేను తీరిపాటు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకవేళ మీరు వీడియో చూడనట్లయితే అది చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి ప్లస్ ఎంటర్, ఇక్కడ చూడండి 3 ఎలిమెంట్స్ వచ్చినాయి. ఇది 0 పొజిషన్, ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్. ఎప్పుడైతే మీరు ఎండింగ్ పొజిషన్ ఇస్తున్నారో ఆ ఎండింగ్ +1 తీసుకోవాలి కంపల్సరీగా. అలా ఇస్తేనే మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది, అంటే రేంజ్ ఆఫ్ ఎలిమెంట్స్. సో ఈ విధంగా కూడా మనం డిస్ప్లే చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్గా ఇంకొక టపుల్ని కూడా నేను క్రియేట్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్గా ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ నేను వాల్యూస్ని రిపీట్ చేస్తాను, 10, 50, 20, 60, 50, 8. అంటే నేను ఇక్కడ ఏం చేశాను అంటే వాల్యూస్ని రిపిటేషన్ చేశాను, అంటే డూప్లికేట్ వాల్యూస్ని కూడా మనకు టపుల్లో సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో దానికోసం నేను ఇంకొక టపుల్ని అయితే క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు 50 అనే ఎలిమెంట్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, దానికోసం కౌంట్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తూ ఉంటాను. ఓకే, మనకు టపుల్లో ఇన్సర్ట్ చేయడానికి అయితే ఛాయిస్ లేదు, మాడిఫై చేయడానికి ఛాయిస్ లేదు, డిలీట్ అయితే చేయొచ్చు, కాకపోతే కంప్లీట్ టపుల్ని డిలీట్ చేయొచ్చు యూజింగ్ డిఎల్ ఫంక్షన్. ప్రింట్ ఆర్ డాట్ కౌంట్ విదిన్ పారెంథసిస్లో 50 అని ఇచ్చారు. ఇలా ఇస్తే ఏమవుతుందంటే ఈ ఆర్ అనే టపుల్లో 50 అనే ఎలిమెంట్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది అది కౌంట్ చేసి మనకు రిటర్న్ చేస్తుంది. మనకి ఇక్కడ ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది, 50 ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది అని 2 అని వస్తుంది మనకు, చూడండి ఇగో ఈ విధంగా 2 అని వస్తుంది. అట్లాగే ఇండెక్స్ పొజిషన్ కూడా మనం ఫైండ్అవుట్ చేయొచ్చు. ఒక పర్టికులర్ ఎలిమెంట్ టపుల్లో ఏ పొజిషన్లో ఉంది, ఏ ఇండెక్స్ పొజిషన్లో ఉంది మనం ఫైండ్అవుట్ చేయాలనుకుంటే కూడా మనం చేసుకోవచ్చు. దానికోసం మనకు ఇండెక్స్ అనే ఫంక్షన్ ఉంది. సో దానికోసం నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ 60 ఉంది, ఈ 60 అనే వాల్యూ ఏ ఇండెక్స్ పొజిషన్లో ఉందో నేను ఫైండ్అవుట్ చేసి చూసుకుందాం అనుకుంటున్నాను.
సో దానికోసం ప్రింట్ టీ డాట్ ఇండెక్స్ బ్రాకెట్లో ఇక్కడ మనం కంపల్సరీగా వాల్యూ ప్రొవైడ్ చేయాలి. వాల్యూ ప్రొవైడ్ చేస్తేనే ఆ వాల్యూ అనేది ఇండెక్స్ లో ఏ పొజిషన్ లో ఉందో మనకు డిస్ప్లే చేస్తుంది. చాలా మందికి డౌట్ రావచ్చు, రిపిటీషన్ ఉంటే 50-50 ఇక్కడ ఉంది, మరి ఇప్పుడు ఏ ఇండెక్స్ వస్తుంది అంటే స్టార్టింగ్ ఇండెక్స్ వస్తుంది. ఓకే, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇక్కడ టపుల్ ని మనం రాంగ్ ఇచ్చాము, ప్రింట్ ఆర్ డాట్ ఇండెక్స్ పాకెట్ లో 60 చూడండి. సో ఈ విధంగా మనకు 3 అని వస్తుంది. ఒకవేళ టపుల్ లో మనకు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎస్ అనే టపుల్ ఉంది, ఈ ఎస్ అనే టపుల్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి నేను ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను, అంటే టపుల్ యొక్క లెంత్ ను ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మనకు 6, మరి ఎలా తెలుసుకోవాలి దానికోసం అంటే దానికోసం ఎలియన్ అనే ఫంక్షన్ ఉంది, ఆ ఎలియన్ ఫంక్షన్ యూజ్ చేసి ఆ టపుల్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో దానికోసం ప్రింట్ ప్రింట్ ఎలియన్ విత్ ఇన్ పారాన్సిస్ లో ఎస్ ప్రొవైడ్ చేస్తాం, ప్లస్ ఎంటర్. ఇక్కడ చూడండి, సో 6 ఎలిమెంట్స్ అని చెప్పేసి మనకు అవుట్పుట్ అయితే వచ్చేస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ గా మాక్సిమం చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ గా ఇప్పుడు ప్రింట్ ఆర్ ఇచ్చారు, ప్రింట్ ఆర్ ఇచ్చారు. ఇప్పుడు ఇందులో మాక్సిమం వాల్యూ ఏదో మనం ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాం. సో దానికోసం ఏం చేస్తాము, ప్రింట్ మ్యాక్స్ ఆర్ ఇలా ఇచ్చినట్లయితే ఆర్ అనే టపుల్లో మాక్సిమం వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ మనకు రిటర్న్ అవుతుంది. మాక్సిమం వాల్యూ ఎంత ఉంది మనకి, ఇక్కడ 80 ఉంది, సో 80 ఉంది కాబట్టి 80 వస్తుంది. అట్లాగా మినిమం కావాలంటే మినిమం కూడా మనం చూసుకోవచ్చు, మిన్ ఆర్ చూడండి, మినిమం వాల్యూ వచ్చేసి 10. అట్లాగే మనం సమ్ కూడా చేయొచ్చు, కంప్లీట్ గా టపుల్లో ఉన్న వాల్యూస్ అన్నింటినీ మనం సమ్ చేయాలంటే ఇవి ఓన్లీ మనకు న్యూమరిక్ వాల్యూస్ ఉన్నప్పుడు మాత్రమే అప్లై చేయాలి. మినిమం కానీ మాక్సిమం కానీ అలాగే సమ్ కానీ సార్టెడ్ కానీ ఇవన్నీ న్యూమరిక్ వాల్యూస్ ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ చేయాలనుకోండి, సమ్ ఆఫ్ టపుల్ వేరియబుల్ నేమ్ ఆర్ చూడండి టోటల్ వచ్చేసి, ఈ విధంగా మనం సమ్ చేసి కూడా మనం చూసుకోవచ్చు. ఓకే, ఒకవేళ మీరు ఎలిమెంట్స్ ని ఆర్డర్ లో పెట్టాలనుకోండి, అసెనింగ్ ఆర్డర్ లో, ఇక్కడ ఆర్డర్ లో లేవు ఎలిమెంట్స్, ఆర్డర్ లో పెట్టాలనుకుంటే దానికోసం మనకు సార్టెడ్ అనే ఫంక్షన్ ఉంది, ఆ సార్టెడ్ అనే బిల్డింగ్ ఫంక్షన్ చేసి వాటిని ఆర్డర్ లో కూడా పెట్టుకోవచ్చు. సో ప్రింట్ సార్టెడ్ ఆర్ ఇలా ఇచ్చినట్లయితే ఆర్ అనే టపుల్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని అసెండింగ్ ఆర్డర్ లోకి అరేంజ్ అయిపోతాయి. చూడండి 10, 20, 50, 50 టూ టైమ్స్ వచ్చింది కాబట్టి నో ప్రాబ్లం, అట్లాగే వస్తుంది 69. ఈ విధంగా మనం సార్టెడ్ కూడా మనం చేసుకోవచ్చు. ఓకే, ఇవి మెయిన్ గా మనం టపుల్లో యూజ్ చేసే ఫంక్షన్స్ అండ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. ఓకే, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై చేస్తాను. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.